मुनुगोडु नियोजकवर्गंलो उप एन्निक राजकीयं इप्पटि नुंचे रसवत्तरंगा मारुतुंदि। मुनुगोडु एम्मेल्ये कोमटि रेड्डि राजगोपाल रेड्डि राजीनामा तर्वात मुनुगोडु नियोजकवर्गंलो राजकीयालु ऊपंदुकुन्नायि। राजकीय पार्टील तीरुतो नियोजकवर्गंलोनु अदनु चूसि प्रजल नुंडि अनेक डिमांड्लु वेल्लुवगा माराई। मुनुगोडु नियोजकवर्गान्नि टीआरएस पार्टी खाताल वेसुकोवालनि अभिवृद्धि चेयालनि भाविस्तुन्न टीआरएस पार्टी अधिनायकत्वं मंत्री जगदीश रेड्डिनि रंगंलोकि दिंपिंदि। मंत्री जगदीश रेड्डी नियोजकवर्गंलोनि पार्टी कीलक नेतलतो मात्लाडुतू नियोजकवर्ग अभिवृद्धिकि संबंधिंचिन प्रतिपादनलु तेप्पिंचुकुंटुन्नारु। इक इदे समयंलो मुनुगोडु नियोजकवर्गंलो उप एन्निकलनु अवकाशंगा तीसुकोनि पार्टीलकु अतीतंगा प्रजल नुंडि पलु डिमांड्लु विनिपिस्तुन्नायि। मुनुगोडु उप एन्निकल्लो गेलवालंटे नियोजकवर्गंलो कोत्तगा तेरमीदिकि वस्तुन्न पलु डिमांड्लपै सानुकूलंगा स्पंदिंचालनि नियोजकवर्ग प्रजलु भाविस्तुन्नारु। इक मुनुगोडु नियोजकवर्गंलो कोत्तगा तेरमीदकु वच्चिन डिमांड्ल विषयानिकोस्ते मुनुगोडु नियोजकवर्गंलो चुंडूरु रेवेन्यू डिविजन एर्पाटु चेयालनि प्रतिपादन चेस्तुन्नारु आ डिविजन्लोनि प्रजलु। चुंडूरु मुनिसिपालिटी अयिन कारणंगा दानिनि रेवेन्यू डिविजन केंद्रंगा मार्चालनि डिमांड् विनिपिस्तुंदि। అలా మారితే నియోజకవర్గం మొత్తం ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుందని పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందని పార్టీలకు అతీతంగా పలువురు నేతలు సూచిస్తున్న పరిస్థితి ఉంది। మునుగోడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో సంస్థ నారాయణపురం చౌటుప్పల్ కలిసి చౌటుప్పల్ డివిజన్ కేంద్రంగా అలాగే నాంపల్లి మరిగుడ మండలాలు దేవరకొండ డివిజన్ పరిధిలో చుండూరు మనుగోడు మండలాలు నల్గొండ డివిజన్ పరిధిలో ఉన్నాయి। అయితే చుండూరు రెవెన్యూ డివిజన్ చేయాలని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది। చుండూరు ఎంపీపీ పల్లె కళ్యాణి రవికుమార్ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ కు ఈ మేరకు లేఖ రాశారు। ఇక స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా తమ ప్రతిపాదనలు మంత్రి జగదీష్ రెడ్డి ముందు పెట్టేందుకు రెడీ అవుతున్నారు। చుండూరు రెవెన్యూ డివిజన్ గా మారితే కోర్టు 100 పడకల ఆసుపత్రి ఫైర్ స్టేషన్ వంటి సౌకర్యాలు చుండూరులో స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని నేతలు చెబుతున్నారు। అంతేకాదు మునుగోడు నియోజకవర్గంలోని అభివృద్ధి చెందని అనేక గ్రామాలలో ప్రజల నుండి గ్రామ అభివృద్ధికి సంబంధించిన అనేక డిమాండ్లు వినిపిస్తున్నాయి। గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామాలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు। మొత్తానికి మునుగోడు ఉపఎన్నిక రాజకీయం స్థానిక ప్రజలకు అధికార టిఆర్ఎస్ పై ఒత్తిడి తీసుకురావడానికి ఆయుధంగా మారింది। హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాన్ని చూసిన ప్రజలు ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందన్న నేపథ్యంలోనే అనేక డిమాండ్లు తెరమీదకి తెస్తున్నారు।